ఎట్లా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఎప్పుడు అడిగినా బాగానే ఉన్నానంట వెంటనే. బాగున్నప్పుడు మీరు అడిగితే బాగున్నది అని చెప్పి, బాగున్నప్పుడు అడిగితే బాగున్నది. ఇప్పుడు ఓకేనా? అయితే బాగానే ఉన్నట్టేనా? బాగానే. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలే? వీడియో ఎందుకు చేయలే? బాగుండలేదండి. ఎవరికి? నాకు. ఏమైంది? ఏమో లేదు. అది ఏం బాగాలేదు చెప్పాలి కదా. బాగాలేదు కాదు, ఇంట్రెస్ట్ అనిపించలేదు. రీజన్ ఏంటో? ఏం లేదు, వాడు చైతన్య ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఎక్కడ ఏంటి అని. నేనేం చేసేది లేదులే, కానీ నాకే పని చేయాలనిపించలే. ప్రాబ్లం కూడా లేదైతే ఏమి? ఏం లేదు. ఏం లేదు, చెయ్యాలనిపించలే. చేయాల్సిన అన్నయ్య సంగడే అన్నయ్యా లేవా? నేను చేసే ఏం లేవు, నాకే అట్లా అనిపించింది చెయ్యాలి అని అనిపించలేదు. వీడియో చేయలేదు అంటే అని అడుగుతున్నారు మీరు. నాకు చెయ్యాలి అనిపించలేదు ఇన్ని రోజులు అని చెప్తున్నా. ఎందుకు అంటే అదే, వాడికి ట్రాన్స్ఫర్ ఎక్కడికి ఏంటి, వాడు ఎప్పుడు వెళ్తాడు, వాడు అక్కడ సెటిల్ అయ్యాడా వెళ్ళాడా వెళ్ళలేదా అన్న ఆలోచన అట్లా ఉంది లోపల. నువ్వు వీడియో చేయకపోతే ట్రాన్స్ఫర్ ఆగుతుందా, లేకపోతే ఏమన్నా జరిగే కార్యక్రమాలు ఏమన్నా అవుతాయా? చేస్తే ఆగవు, కానీ నాకు ఇంట్రెస్ట్ రావాలిగా, చెయ్యాలనిపించాలిగా. సరే ఈరోజు ఓకే కదా? సెటిల్ అయిపోయాడు కదా, వెళ్ళిపోయాడు అంత అయిపోయింది. సెటిల్ అయిపోయాడు. ఓకే, నువ్వు కూడా సెటిల్ అయిపోయావు. నేనేముంది, ఎక్కడ ఎక్కడ 4 రోజులు ఉంటా అక్కడ 4 రోజులు ఉంటా, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటా. ఎక్కడ సెటిల్ అనేది ఏముంటుంది ఒక దగ్గర? ఇక్కడ అక్కడ అంటే ఎక్కడే? పిల్లలిద్దరి దగ్గర తిరుగుతూ ఉంటానండి. వాళ్ళు రానిస్తే కదా నువ్వు తిరగనిచ్చేది, తిరుగుతా అంటే నీ ఇష్టాన? వాళ్ళు రానిచ్చేది ఏముంది? వాళ్ళు రానీకు నీ ఇష్టం అంటే ఏంటి? వాళ్ళు రమ్మని పిలవంది వెళ్తావా? వెళ్తా. వాళ్ళు రమ్మనేదే ఉంది, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నా ఇల్లు వెళ్ళిపోతాను. సరే రామాయణం ఎందుకు గాని ఆయన ఎందుకు గాని పూర్తిగా అసలు నీ పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ పెళ్ళి ఎట్లయింది, నీతో పెద్ద బాధ మళ్ళీ నీ పెళ్ళి ఎట్లయింది అంటే మళ్ళీ నా పెళ్ళి వేరు నీ పెళ్ళి వేరు అంటావేమో. నీ పెళ్ళి ఎట్లయింది? అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అసలు ఆ సైన్స్ పుస్తకం కథ ఏంటి? ఉన్న విషయం చెప్పు, ఏదైతే చెప్పు. ఒకవేళ నేను అబద్ధం చెప్తే అబద్ధం అని చెప్పు. ఆ సైన్స్ పుస్తకం కథ ఏంటి, అవన్నీ వివరంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వారానికి 2 కానీ 1 కానీ వీడియోలు చేసుకుంటూ ఖచ్చితంగా చెప్పు. ఇప్పుడు చెప్పు, ఆ సైన్స్ పుస్తకం ఏంటి అసలు జీవితంలో? సైన్స్ పుస్తకం అనే దాని పాత్ర ఏంటి? మీరే అంటారు సైన్స్ పుస్తకం. లేదా సైన్స్ బుక్ ఇట్లా లేదా? నేను చదువుకోవటానికి తెచ్చుకున్నాను. చదువుకోవటానికి తెచ్చుకున్నాను, నా 10th క్లాస్ బుక్ తెచ్చుకున్నాను. తెచ్చుకుని పిల్లలు 10th పిల్లలు చదువులు అయిపోయే వరకు ఇంట్లో పెట్టుకున్నాను. ఈ ఎవరైనా నమ్మే విషయం లేకపోతే అది నిజమా అనిపించే విషయం చెప్పాలి. ఓ పెళ్ళి అయిపోయింది, పుస్తకాలన్నీ వదిలేసి ఒక సైన్స్ పుస్తకాన్ని తెచ్చుకుని పిల్లలు పెళ్ళి అయ్యేదాకా దాచుకుంటే దాంట్లో ఏదో అర్థం, గూఢార్థం ఏదో ఉండి ఉంటుంది కదా? ఏం లేదు. సరే లేదు అంటే వ్యూవర్స్కి అయితే అర్థమవుతుంది కదా, ఇన్ని పుస్తకాలు లేని ఎందుకు తెచ్చుకుంది పుస్తకం, వాళ్ళకైతే అర్థమవుతుంది కదా. ఇప్పుడు సైన్స్ పుస్తకం ఏం లేదంటావు? ఏం లేకుండా దాచ ఉందా? ఇప్పుడు ఉందా? లేదు. ఏమైంది మరి అప్పుడు? గౌతమ్ హాస్టల్లో ఉండను అన్నప్పుడు బుక్స్ అన్ని తీసేసాం. అప్పుడు అన్ని ఇల్లు అంట్లే బుక్స్ అన్ని తీసేటప్పుడు తీసేసాం. గౌతమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసేసాను. ఎందుకు ఎందుకు తీసేవు? బుక్స్ అన్ని తీసేసాం అప్పుడు, ఎందుకో మాకు తెలియదు. వాటితో పాటు అది కూడా వెళ్ళిపోయింది. సరే పోనీ, నేను చెప్తే నీకేం అభ్యంతరం లేదుగా? నేను చెప్తే నాకేం అభ్యంతరం లేదు కానీ మీరు చెప్తే కదా అది ఏముంది దాంట్లో చెప్పడానికి, మీరు ఏదో కథ అల్లుతారని. అల్లటే ఉంది ఇప్పుడు, చెప్తే ఇన్నాళ్ళకి అర్థమవుతుంది కదా కథ కాదని. మీరు కథ అల్లుతారు. సరే యువర్స్ అందరికీ
నిజంగానే అదే కొన్ని పంచుకోవాలనిపిస్తుంది, అందుకని నేను కూడా పంచుకుంటున్నాను. నానిని చూసినప్పుడు మీరు అంతా ఏమనుకుంటారంటే అమాయకురాలో లేకపోతే మాట్లాడదో లేకపోతే తక్కువ మాట్లాడుతుందో అని అనుకుంటారు కదా, కానీ దానికంటే భిన్నమైన కథ ఒకటి చెప్తాను నేను మీకు. నాని 9th class 10th ఆ బుక్ సరే ఓకే అదేనా కరెక్ట్ చేసి ఇంకా 10th క్లాస్ చదివేటప్పుడు ఏం చేసిందంటే ఒక సైన్స్ బుక్ ఒకటి ఎప్పుడు చేతిలో పట్టుకునేది. ఆ సైన్స్ బుక్ ఒక పెద్ద చరిత్ర ఉంది, ఆ చరిత్ర మర్చిపోకుండా మాసిపోకుండా ఉండాలని పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఏదాకా బుక్ దగ్గరే పెట్టుకుంది. కానీ తర్వాత రిపీటెడ్గా ఆ బుక్ గురించి నేను మాట్లాడుతున్నానని ఆ బుక్ను ఎక్కడో మాయం చేసింది, అది పారేసిందా దాసిందా నాకు తెలియదు. పెద్దోడు నర్సరీలో ఉన్నటువంటి బాక్స్ ఇప్పుడు కూడా ఉంది, అదే బాక్స్ పెట్టుకెళ్తున్నాడు డ్యూటీ చేసిన హాస్పిటల్కి వెళ్ళినా అని చెప్తుంది ఇప్పుడు కూడా. మరి ఆ బుక్ ఏమైంది అనేది ఆ బుక్ అంత పట్టట్లేదు. యాక్చువల్గా బుక్ రహస్యం ఏంటంటే 10th class ఉన్నప్పుడు ఆ సైన్స్ బుక్ లో ఒక లెటర్ పెట్టి చెట్లు సైన్స్ బుక్ లో ఒక లెటర్ పెట్టి చెట్లు పెట్టేది, నేను వెళ్ళి రోజు చెట్టు దగ్గర చూసుకోవాలి చెట్టు కాయలు కాసిన పూలు పూసిందా అన్నట్టు రోజు వెళ్ళి నేను చూసుకోవాలి. చూస్తే అక్కడ బుక్ ఉందనుకో, ఓకే బుక్ ఉంది ఏదో కథ ఉంది వాళ్ళ లెటర్ ఉందని, ఇప్పుడు ఆ లెటర్ నేను చదవాలి. ఇది ప్రేమకి చిహ్నం. నాని అంత అమాయకురాలు కాదు, 10th class పరిపూర్ణమైన వ్యక్తి, తనకు ఎవరు కావాలో ఎందుకు కావాలో నిర్ణయించుకుని సైన్స్ పుస్తకం ఎంచుకుని ఆ సైన్స్ పుస్తకంలో ఒక లెటర్ పెట్టి నా కాళ్ళకి ఒక తాడు కట్టి ఇక్కడ వరకు తీర్చుకుని వచ్చింది. ఇది బుక్ యొక్క అసలు కథ. అయితే నేను కోపం వచ్చినప్పుడు ప్రతిసారి నేను సైన్స్ బుక్ ఆ సైన్స్ బుక్ అయినా కొంప ముంచింది అంటే ఆ సైన్స్ బుక్ను మాయం చేసింది. సరే ఇప్పుడు అది చెప్తుందో చెప్తుందో, చెప్తేనేమో నిజాయితీగా సరే సరే, చెప్పకపోతే ఇప్పుడు అసలు చేద్దాం. అసలు విషయం ఏంటంటే మొన్నటి వరకు కొంచెం సందేహం పడ్డాం మా జీవితం యొక్క పూర్తి కథా సారాంశం చెప్పాలా వద్దా, మా అనుభవాలు చెప్పాలా వద్దా, చెప్తే దాని యొక్క కష్ట నష్టాలు ఏంటి లాభ నష్టాలు ఏంటి, చెప్పకపోతే ఏంటి, అసలు ఈ యూట్యూబ్ని ఎందుకు ఓపెన్ చేసాం, చేసిన ఉద్దేశం ఏంటి, దీంతో ముందుకెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, ఏ ప్రాతిపదికన వెళ్ళాలని అనేక అంశాల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మొత్తానికి ముందుకెళ్ళాలనే నిర్ణయించుకున్నాం, దాన్ని ఇంకా ఆర్డర్లో పెట్టలేదు. ముందుకెళ్ళాలి, అన్నీ షేర్ చేసుకుంటాం, మా జీవిత అనుభవాలు కానీ మా జీవితాన్ని కానీ షేర్ చేసుకుంటాం. కానీ అది ఏ పద్ధతిలో ఉంటుందంటే అన్నీ వివరంగా ఉండవు. ఉదాహరణకి మా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన ఉందనుకోండి, అది ఆ సంఘటన ఇంకో పేరు పెట్టు ఇంకో పాత్ర పెట్టో చెప్తాం. లేకపోతే మా అనుభవంలో ఇంకెవరైనా ఉన్నాయనుకోండి, అవి వాళ్ళ పేర్లు పెట్టకుండా ఇంకొక పేరుతోనో మా పేర్లు పెట్టుకుంటూ చెప్తాం. మొత్తానికి విషయాన్ని ఉన్నదన్నట్టుగానే చెప్తాం. కానీ అసలు పాత్రదారులకి వాళ్ళు అర్థం కాకుండా విషయాన్ని అయితే చెప్తాం. ఇప్పుడు నాని గురించి ఒక 4 విషయాలు చెప్పి ఈరోజు వీడియో క్లోజ్ చేస్తాను. నేను మాట్లాడుతున్నప్పుడు నాని నా ముఖం చూసి నవ్విందనుకో, అదొక రకమైన హావభావం, దాని వెనక ఒక అర్థం ఉంటుంది. నా ముఖం చూసి అట్లాగే కొంచెం సీరియస్గాను కొంచెం అటు ఇటుగాను చూస్తుంది అనుకో, అదొక భావం, భావాన్ని పలికిస్తుంటాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ చాలా వస్తాయి. అట్లా కాకుండా తలంచుకుని కూర్చుంది అనుకో, అదొక రకమైన మాటలు, చాలా మాటలు ఉంటాయి దాంట్లో. ఇక 3వది తల పైకెత్తి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది, ఆలోచిస్తుంటే అదొక రకమైన భావ ప్రకటన. ఈ 3 కాకుండా 4వది అస్త్రం శస్త్రం, ఏది పెద్దది, అస్త్ర శస్త్రాలు అంటారు కదా, అస్త్రం శస్త్రం పోనీ అనుభవం అందాం అనుకున్నా కానీ అనుభవం కంటే కూడా ఇంకొంచెం ఉన్నతంగా ఇంకా పెద్ద డేంజరస్గా చెప్పాలని అన్నాను. అస్త్రమే పెద్దది అనుకుంటాను, నాకు సరిగా ఆ యొక్క పరిజ్ఞానం లేదు.
బ్రహ్మాస్త్రం అంటారు కదా అట్లా, ఒకవేళ మాట్లాడదలుచుకుని మాట్లాడటం మొదలు పెడితే ఆ అస్త్రాలు వదులుతుంది. ఆ అస్త్రాలు వదిలినప్పుడు నేను కానీ నా బాబు కానీ నా తాత కానీ ఎవడొచ్చినా కానీ ఇక నోరు ఎత్తడానికి ఉండదు, తిరిగి సమాధానం చెప్పడానికి ఉండదు. ఇది నాని. ఇవాళ ఈ కెమెరా ముందుకి లాక్కొచ్చి కూర్చోబెట్టి ఈ జీవిత అనుభవాలను చెప్పడానికి ఒక ముహూర్తం పెట్టి ఈ జీవిత అనుభవాలను పంచుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మెట్టుగా ఇవాళ తీసుకొచ్చాము. దీని ఒక ఆర్డర్లో లేదు, ఇది ఆర్డర్లో పెట్టి దీన్ని ఒక్కొక్కటి దాదాపుగా ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్ అది వారానికి ఒకటి కానీ రెండు కానీ ఒక ఎపిసోడ్ లాగా మొత్తం చెప్దాం. అది జీవితం ఇంకెవరికైనా పనికి వస్తుందా పనికిరాదా, లేకపోతే నాది నేనే చెప్పుకోవాలి లేకపోతే చెప్పుకోవాలనిపించి చెప్పుకుంటున్నానా, ఇవన్నీ ఇంకా క్లారిటీ లేదు వాటి మీద. మొత్తానికైతే ప్రతిరోజు ఏదో ఒక వారం నిర్ణయించుకుని ఒక వారం రోజు ఒక టైంకి ప్రతిరోజు వారానికి ఒక వీడియో మాత్రం రిలీజ్ చేస్తాం. దీనికి అందరి అనుమతులు దొరికినట్టే ఇంకా ఫైనల్గా ఇంకొన్ని అనుమతులు తీసుకుని దాన్ని క్రమ పద్ధతిలో పెట్టి వీడియో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు నానిని పలకరిద్దాం. నాని ఏంటి ఈ మధ్యన ఒక ట్రాన్స్ఫరే కాకుండా ఇంకేమైనా బాధలు ఉన్నాయా నీకు? నాకు తెలిసి కొన్ని ఉన్నాయే. ఏమన్నీ జ్వరాలు, అందరికి జ్వరాలు, ఇల్లంతా వచ్చింది తిరిగి, ఇంట్లో అందరికి వరుసిన ఒకళ్ళ తర్వాత వచ్చారు. చెప్పు వరుసిన ఎవరెవరో ఎవరెవరో చెప్పు. ఎవరెవరు అంటే ముందు మా ఇంటి ముందు అఖిల తీసుకొచ్చింది వరంగల్. అఖిల నుంచి పాపాయి, పాపాయి నుంచి గౌతమ్, గౌతమ్ తర్వాత మీకు నాకు వరుసిన అందరికి వచ్చింది, తగ్గిపోయింది. రెండోసారి నాన్న వచ్చిన అమ్మ నాన్న వచ్చారు, మా అమ్మకి వచ్చింది, మా నాన్నకి మా అమ్మకి. అమ్మ నాన్న కాదు, మా అమ్మ మా నాన్న. రైట్, మీ అమ్మ అట్లాంటే చెప్పది. అదే మరి మా అమ్మ మా నాన్న, అది వేరే చెప్పేది వేరే. వరుసన వచ్చింది మా అమ్మ మా నాన్న, తర్వాత అత్తయ్యకి వచ్చింది, అత్తయ్య తర్వాత వాళ్ళ ముగ్గురు తీసుకుంటే నాకు వచ్చింది, మళ్ళీ రెండు ట్రిప్ నా నుంచి మళ్ళీ పాపాయికి వచ్చింది, మళ్ళీ జ్వరాలు వరుసన. అసలు విషయం ఏంటంటే ఈ సైన్స్ బుక్ కనుక నేనేదో ఈరోజు చెప్పలేకపోతున్నాను, కానీ ఈ సైన్స్ బుక్ చేసిన కథకి వీళ్ళ అమ్మ నాన్న మా పెళ్లి చేయలేదు. ఈ మాటని కనీసం ఈ మాటని ఒప్పుకుంటావా? ఏది పెళ్లి మీ అమ్మ నాన్న చేశారా? మన పెళ్లి బాబు ఏదో రిఫరెన్స్. అదే కరెక్ట్ నేను అడిగింది చెప్పి మీ అమ్మ నాన్న చేశారా చేయలేదా? చేయలేదు. ఈ సైన్స్ బుక్ వెనక ఉన్న కథ ఏంటంటే ఈ బుక్ కారణంగా వీళ్ళ అమ్మ నాన్న ఈ పెళ్లి చేయలే, వీళ్ళ బాబాయ్ తీసుకొచ్చి వీళ్ళ బాబాయ్ మా పెళ్లి చేశాను, వీళ్ళ బాబాయ్ని అత్తమామ కింద నేను ట్రీట్ చేస్తాను, అందుకని వాళ్ళ అమ్మ నాన్న పేర్లు వచ్చినప్పుడు తను చెప్పుకోమంటాను మా అమ్మ మా నాన్న అని చెప్తూ, మా అత్తమామలు మాత్రం పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా అత్తమామలు అని చెప్తున్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసే ఇవన్నీ కూడా వన్ బై వన్ ఆ సందర్భం వచ్చినప్పుడు అవి కూడా చెప్తాం. మొత్తానికి రేపటి నుంచి అయితే వీటిలో కామెంట్స్ కొన్ని తీసుకుని ఆ కామెంట్లోనే మా జీవితానికి ముడిపడ్డ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, ఆ కామెంట్స్తో మొదలు పెడతాం. ఇప్పుడు చెప్పు జ్వరాలన్నీ క్లియర్ అయిపోయినట్టేనా? ఏం చెప్ప తెలుసుకున్నా మరి? ఏం చెప్పాలి, సీజన్ బాగుండలేదు, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు, కొంచెం పాపాయ్ వచ్చింది, అమ్మరావి అమ్మరా అన్ని బొమ్మలు తీసుకుని వచ్చింది, ఏమే బొమ్మలు తీసుకుని వచ్చాడేమే బుజ్జేడు తల్లి, నిద్రపోతున్నామని వచ్చానే. ఓ ఏమి నాయమ్మ నా బంగారమే, నిద్రపోతుందని మేము వచ్చి హ్యాపీగా ఇక్కడ కూర్చొని వీడియో చేసుకుంటున్నాం. వీడు మొత్తం బొమ్మలతో సహా తల్లి పట్టుకుని బొమ్మలు తీసుకుని వచ్చాడు. చూసారా బొమ్మలు చూపి తల్లి. ఓ ఏమో నా బంగారమే నా బంగారం. ఇంకోటి జుట్టుపాపాయని చూపివే జుట్టుపాపాయని చూపి అమ్మా బంగారు నా కిషుడేడి నా కిషుడేడే అమ్మ నా బంగారం ఏది ఏది నా మరాలేది నా మరాలేది చూపి అమ్మ నా మరాలు చూపి నా మరాలు లేదా పొద్దున్న మరమరాలు ఇస్తానండి ఇటొకటి ఇటొకటి ఇట్లా పట్టుకుని నేను ఏనుగుని నన్ను వీడియో తీ నాయనమ్మ
సరే, ఈ రోజుకైతే మనరాలు లేచింది కాబట్టి వీడియోని క్లోజ్ చేసి రేపటి నుంచి కొంచెం మనరాలు పడుకున్నప్పుడు క్లియర్గా కొన్ని వీడియోలు చేస్తాం. అందరికి బాయ్ చెప్తా తల్లి.